S81 ఛానల్. నేను మీ సుజాతారెడ్డి. కరోనా మహమ్మారి రోజు రోజుకి ఎక్కువగా విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వ పరంగా కూడా ప్రజల క్షేమం కోసం టీకాలను అంటే వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇది దశల వారీగా కూడా అంటే ఏజ్ని బట్టి లేకపోతే షాప్స్ కావచ్చు ఇలా అనేది కేటగిరీలు విభజించి ఎప్పటికప్పుడు అనేది వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఏంటి అని అంటే కరోనా అనేది పూర్తిగా అరికట్టలేకపోయినా సరే ఏదైతే సింప్టమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది అని చెప్పేసి వ్యాక్సిన్ అనేది ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ తీసుకోవాలని చెప్పేసి అడ్వర్టైజ్ రూపంలోను అలాగే ఇక మీడియా ద్వారాను లేకపోతే మాధ్యమాల ద్వారాను ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాల్లోనూ. అయితే ఇక నాయకులు కూడా వారి వంతుగా ప్రజల క్షేమం కోసం అంటే ప్రజలు నమ్మి గెలిపించుకున్నందుకు ప్రజల క్షేమం కోసం వారి వంతుగా కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం అనేది ప్రభుత్వ పథకాలు కావచ్చు లేకపోతే ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కావచ్చు పూర్తిగా కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఇది వచ్చేసి కరోనా నిర్మూలనకు టీకా ఎంతో అవసరం. కార్పొరేటర్ కొల్తూరు మహేష్, మేడిపల్లి మీద న్యూస్. ఫిర్జాదిగూడ నగరపాలక సంస్థ 6వ డివిజన్ పరిధిలోని స్థానిక కార్పొరేటర్ కొత్తూరు మహేష్ ఆధ్వర్యంలో ఇంకా ఈ కరోనా నిర్మూలనకు సంబంధించి ఏవైతే టీకాలు ఉన్నాయో ఆ టీకాల మీద అనేది ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలకు అవగాహన కల్పించారు. కోవాక్సిన్ కోవిషీల్డ్ టీకాపై కార్పొరేటర్ కొల్తూరి మహేష్ డివిజన్ పరిధిలో ఉన్న ఫిర్జాదిగూడ ఓల్డ్ విలేజ్ గుట్ట పైన ప్రజలకు కోవిడ్-19 అరికట్టేందుకు ఇచ్చే వ్యాక్సిన్ టీకా గురించి అవగాహన కల్పించారు. చాలామందికి ఏంటి అంటే ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే 2 సంవత్సరాల్లో చచ్చిపోతారు లేకపోతే వ్యాక్సిన్ వేయించుకుంటే హెల్త్ ఖరాబ్ అయింది ఇట్లా అనేది చాలా అపోహలు ఉన్నాయి. మరి కొంతమందికి ఈ వ్యాక్సిన్ ఎక్కడ ఇస్తారు, ఎలా ఇస్తారు, దీన్ని ఎలా వేయించుకోవాలి, అసలు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఎక్కడ వేస్తున్నారు అని తెలియని పరిస్థితులు కూడా చాలామందికి ఉన్నాయి. అయితే వీళ్ళందరికీ కూడా అవగాహన కల్పించే క్రమంలో ఇంకా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్ అయినటువంటి కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో కొల్తూరు మహేష్ గారి ఆధ్వర్యంలో వీళ్ళందరికీ కూడా ప్రజలకు అందరికీ కూడా అవగాహన కల్పించే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకా అంతేకాకుండా ప్రతి ఒక్కరూ టీకా వేసుకొని కరోనా మహమ్మారిని అరికెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు చంద్రారెడ్డి, కాజా, మహిళా సంఘాలు ప్రతినిధులు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా ఈ జంట మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళు కూడా అందరూ ఎవరి డివిజన్కి వాళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యం చేస్తూ ఈ టీకాలు అనేది దీని గురించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. సో ఈ చూస్తూనే ఉండండి SIT1 ఛానల్. నేను మీ సుజాతారెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం